అభిప్రాయం ఉందా? చెప్పా చేయకుండా వస్తే ఆశ్చర్యం కలదా? చెప్తే నీరాణిస్తావా? ఇంత అకస్మాత్తుగా దయచేయడానికి కారణం చూడాలనిపించింది. చూసావుగా, ఈ చూడటం చాలు. లోపలికి. ఏ రోడ్లో రొమాన్స్ ఇస్తాం లేదా? ఇలారా, కూర్చో తిలే, కూర్చో. ఇది మీ రూమా? డ్రెస్సింగ్ రూమ్, డ్రాయింగ్ బెడ్రూమ్ అంతా ఇదే. మరి బాత్రూమ్? మీ గదిలోకి చాలా నీట్ గా ఉంది. ఏంటి స్పెషల్? మీలాంటి స్పెషల్ మనుషులు కోసం. ఓహో, అందుకేనా చిట్టుకెళ్ళ నీటికి ఇలా తెల్ల వేశావు? అది నా చుట్టూ నేను వేస్తున్న చర్యలు. అంటే నా చుట్టూ ఉన్నదేంటో నలుగురికి తెలియకూడదు అని అర్థం. అంటే పాపం రాక రాక వచ్చావు, ఏమి ఇవ్వకపోతే బాగుంటుందా? సుమతి, సుమతి వదిలా, ఓ చిన్న పని చేస్తావా? ఎవరమ్మా ఆయన? అడగకూడదంటే అడగంలే. తెలుసు ఆయన అంటే వదిలా. నా దొడ్డి గారిని వెళ్ళి ఆ పక్క హోటల్ ఏదైనా కాఫీ టిఫిన్ పట్టుకొస్తావా ప్లీజ్? ఓ మంచి చివరు కూడా అక్కడ రాకూడదు, తెలిసిందా? సరే అమ్మా. ఎవరంటో ఆఫీస్ లో పనిచేసే ఆయనేమో. అంత దగ్గరగా అంత ఇదిగా మాట్లాడుతుంది. మరి పక్క సీట్ లో పనిచేసాయనేమో, అందుకే అంతది. ఒకవేళ పెద్ద పులి ప్రియుడేవు చూప చూప ఏంటి? ప్రియుడే కాదు, తెలిసిన ఆయన అంతే. ఇంకెలా తెలుసు? అక్కలా రాపు అని ఏకవచనంగా మాట్లాడుతుంది, ప్రియుడు కాదు. ఓ సైతం నాకు ఇంట్రెస్టే లేదు. ఏ ప్రియుడు కాదు నా ప్రశ్న. నా కాఫీస్ లో పార్టీ తప్పకుండా వెళ్ళాలి. అయితే నేను డాక్ చేస్తాను. ఇంకెవరైనా ఒక అమ్మాయిని బెటర్. ఎప్పుడు దగ్గరకు వస్తే భగ్గు ఇప్పుడేమంటావు?